మొహరం రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఏఎస్పేట దర్గాకు వచ్చే వేలాది మంది భక్తులు యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి తెలిపారు. బుధవారం ఏఎస్పేటలోని శ్రీ హజరత్ సయ్యద్ కాజా రహమతుల్లా నాయిబ్ రసూల్ దర్గాను పరిసర ప్రాంతాలను డీఎస్పీ పరిశీలించారు. ఈవో హుస్సేన్ దర్గా పరిసరాలను జరుగుతున్న ఏర్పాట్లను డీఎస్పీకి వివరించారు. యాత్రికులకు ఇబ్బందులు లేకుండా భారీ గేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. డీఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలు, సుమారు 130 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు దర్గా పీఠాధిపతి సమన్వయంతో పనిచేసి పోలీసులకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా డీఎస్పీ కోటారెడ్డి తెలియజేశారు. వాహనాల పార్కింగ్, పిక్ పాకెట్, చోరీల నియంత్రణ తదితరాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అనంతరం దర్గా ఈవో మొహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ దర్గాకు వచ్చే భక్తులకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రత్యేక షామియాన్లు, క్యూలైన్, ప్రత్యేక సిబ్బంది, ప్రత్యేక అన్నదానం, మెడికల్ క్యాంప్, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రవినాయక్, ఎస్ఐ పి నరేష్, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికి నమస్కారాలు. మేము ఈరోజు ఇక్కడ ఏఎస్పేట దర్గాకు రావడం జరిగింది. ఇక్కడ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి, రేపు మనకు మెయిన్గా ఫెస్టివల్ అక్కడ నెల్లూరులో రొట్టెల పండుగ అని ఫేమస్ ఫెస్టివల్ జరుగుద్ది. దాంట్లో భాగంగా అక్కడికి వచ్చే భక్తులంతా ఆల్మోస్ట్ ఆల్ 80-90% ఇక్కడికి ఈ దర్గాకు రావడం జరుగుతూ ఉంది. అందుకని వీళ్ళందరి కోసం బందోబస్తు ఏ విధంగా మేము అరేంజ్ చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మేము ఈవో గారితో, మన వక్ఫ్ బోర్డు ఈవో, వీళ్ళ ఇక్కడ ఉండే లోకల్గా పీఠాధిపతులు వీళ్ళందరితో కలిసి మేము ఇన్స్పెక్టర్, మేము ఎస్ఐ గారు అందరూ వచ్చి విజిట్ చేసామంతా. చూసి మేము సఫిషియెంట్గా బందోబస్తు అరేంజ్మెంటు చేయడం అనేది జరుగుద్ది. దీంట్లో మాకు మెయిన్గా ఏంటంటే 29 నుంచి అక్కడ 2 తారీఖు వరకు మెయిన్ రొట్టెల పండుగ 5 డేస్ జరుగుద్ది నెల్లూరులో. దాంట్లో భాగంగా 30 తారీఖు గంధోత్సవం కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ రోజు 30 తారీఖు ఎక్కువ మంది 30-31 వచ్చేదానికి ఆస్కారం ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా సఫిషియెంట్గా బందోబస్తు అరేంజ్మెంట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మా సబ్ డివిజన్లో ఉండే ఇన్స్పెక్టర్లు ఇద్దరు, ఎస్ఐలు ప్లస్ సిబ్బంది మొత్తం మా నాత్పూర్ సబ్ డివిజన్ ఉండేదంతా ఎగ్జామ్షన్ తీసుకున్నాం. అక్కడ నెల్లూరు కాకుండా మేము ఇంక్లూడింగ్ నాతో సహా ఇక్కడే ఉండి బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సుమారు ఇది ఒక డిఎస్పీ గారు, ఇద్దరు సిఐలు, మొత్తం ఎస్ఐలు ఒక 10 మంది, మెన్ వీళ్ళంతా కలిసి, స్టాఫ్ అంతా కలిసి ఒక 130 వరకు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. వీటితో పాటు మన అవసరాన్ని బట్టి మేము మ్యాక్సిమం కన్వీనెంట్ లేకుండా ఉండాలి. ఇక్కడ అందరికీ దర్గా కమిటీకి కానీ, తర్వాత మన మెయింటైన్ చేసే వక్ఫ్ బోర్డు ఆఫీసర్లకు కానీ, పోలీస్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఎలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా రావడం జరుగుతుంది ఇక్కడికి. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇక్కడ వీళ్ళకుండే మనస్పర్ధలు కానీ లేకుంటే ఇక్కడ ఉండే డిఫరెన్స్ భేదాభిప్రాయాలతో సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా మాతో సహా పోలీస్ అండ్ రెవెన్యూ వక్ఫ్ బోర్డు ఆఫీస్ అధికారులు ప్లస్ ఇక్కడ దర్గాలో ఉండే పీఠాధిపతులు కానీ వాళ్ళందరూ కూడా మా వీళ్ళకుండే డిఫరెన్సెస్ మాత్రం భక్తుల మీద ఎట్టి పరిస్థితుల్లో చూపించడానికి వీల్లేదు. మరి ఇది పవిత్రంగా భావించి వచ్చే భక్తులు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కానీ ఇక్కడ ఈ దర్గాకుండే చరిత్రను ఎట్టి పరిస్థితుల్లో స్పాయిల్ చేయకుండా ఆ నమ్మకాన్ని ఇక్కడ ఇల్లే ఏదో చేసి ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ ఇల్లే సమస్యలు సృష్టించుకుంటున్నారు లేకుంటే అని దర్గాకుండే పేరు ప్రతిష్టలు మాత్రం దయచేసి ఎవరు భంగం కలగ చేయకుండా మన అందరి మోటో మా అందరిది, ఇంక్లూడింగ్ వక్ఫ్ బోర్డు అధికారులు కానీ, పోలీస్ అధికారులు, రెవెన్యూ ప్లస్ ఇక్కడుండే పీఠాధిపతులు, ఇక్కడుండే మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా మా విజ్ఞప్తి, మేము అందరితో కూడా ఇప్పుడు కలిసి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తాం ఇక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు కానీ లేకుంటే భక్తులకు అసౌకర్యం, శాంతి భద్రత సమస్యలు ఇక్కడ భక్తులు వచ్చేది ఇక్కడేమి వేరే ఉద్దేశంతో రారు, వచ్చేది పవిత్రంగా వాళ్ళు భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇక్కడ వేరే కార్యక్రమాలు ఏముండవు కాబట్టి ఓన్లీ దర్శనార్థం వస్తారు కాబట్టి వాళ్ళకు అసౌకర్యం కలగజేయకుండా మేము పోలీస్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం దర్గా కమిటీ కానీ వక్ఫ్ బోర్డు అధికారులతో మేమంతా కోఆర్డినేట్ చేసుకొని సమన్వయపరుచుకొని అంత ప్రశాంతంగా భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగజేయకుండా క్యూ లైన్లు మెయింటైన్ చేసి ఎన్ని చేద్దామని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా దీంట్లో మా వంతు 100% మేము సక్సెస్ అవుతుందని మేము నమ్మకం పూర్తిగా. కాబట్టి ఇక్కడ ఆ దర్గాలు ఉండే వీళ్ళే వీళ్ళు మహిమాన్వితమైంది కాబట్టి
ఇక్కడ ఏం 100% ఏం జరగదని కూడా మేము తీసుకుంటున్నాం. కానీ మా జాగ్రత్తలు మాత్రం మేము తీసుకుంటున్నాం. ఇంకా మీరు ఏదైనా ఉంటే అడగండి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి